रजिया सुल्ताना सपना लेडी अल्ले अल्ले सपना अल्ले सपना अल्ले ఆరే లలిత లాపర్తి భూమక్క లాపర్తి వసంత భూదారం గంగా భవాని రేఖ స్వరూప హలో శీలా వరలక్ష్మి ఇప్పుడు పేర్ల లక్షణాలు అంతా ఇచ్చినాం ఏమీ రాదు శుభాకాంక్షలు మొదట వెళ్తలో అంటే ఇప్పుడు రాలి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు సార్ కింద మన సార్ ఉన్న వెళ్ళటూరు నుంచి వచ్చింది ఇక్కడ వాళ్ళు కూడా కాదు అందరు టెన్షన్ పడకండి ఇప్పుడు అందరు లేని వాళ్ళకే వచ్చినాయి కదా ఆబ్జెక్షన్ ఏం లేదు కదా ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నారు ఇలా ఉన్నారు అందరి ముందు రావడానికి రీజన్ అదే లేకపోతే నేను తర్వాత వీళ్ళందరినీ విలువకుండా తర్వాత తీసుకుంటా అని మేము తీసుకోవచ్చు కానీ అట్లా కాదు అందరి ముందే అందరు చూసేలాగానే మీరు తీసుకుంటామని సార్ తీసుకొని వచ్చినాం సార్ తీసుకుంటారు అప్ప చెప్తారు మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది మీరు టెన్షన్ పడకండి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ జరిగింది ఏంటంటే వేరే వార్డులో కొన్ని మన వార్డులో పేర్లు వచ్చినాయి ఇంత ముందు అయినా మనకి కొన్ని వేరే వార్డులో పోయినాయి అట్లా కొన్ని షెఫ్ట్ అయినాయి అవి కూడా చూసుకుందాం అవి కూడా చూసుకుందాం చూద్దాం చూద్దాం అందుకే ఇప్పుడు సభ పెట్టుకున్నది అవి కూడా చూద్దాం ఇప్పుడు వేరే రెండు వార్డులలో మిక్స్ అయినాయి ఒక నాలుగైదు పేర్లు 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 ఇలా అయినాయి అటు ఇటు పోయినాయి మిక్స్ అయినాయి అవి కూడా తీసుకుందాము టెన్షన్ పడకండి గారి ఆదేశాల మీద ఈరోజు పట్టణంలో జగిత్యాల పట్టణంలో అన్ని వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా 37వ వార్డు స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి నేను బహిరంగంగా వార్డు సభ నిర్వహించడం జరిగింది ఇందులో లబ్ధిదారుల పేర్లు చదవడం జరిగింది ఇది అందరూ బహిరంగంగా తర్వాత ఎవరికైతే అబ్జెక్షన్ ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే అర్జీ పెట్టడానికి వాళ్ళు తెలపడం జరిగింది తర్వాత మేడం గారి ఆధారంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది 37వ వార్డులో పేద ప్రజల ఆత్మ గౌరవమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ లిస్ట్ కొరకు వార్డు సభను నిర్వహించడం జరిగింది మరి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డు 37వ వార్డు ఈ 37వ వార్డుకి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ అయినటువంటి వెల్గటూర్ మండల ఎంఆర్ఓ కార్యాలయానికి చెందినటువంటి ముఖ్తార్ అలీ గారు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో అలాగే మేము మా గౌరవ విప్ మా సోదరి మనలు హరిత గారు అదేవిధంగా మా అంగన్వాడీ గారు అదేవిధంగా వార్డ్ ఆఫీసర్ గారు సతీష్ గారు మేమందరము కలిసి
ఇక్కడ వార్డు సభను నిర్వహించడం జరిగింది. ప్రిలిమినరీ లిస్ట్ లో 37వ వార్డుకు సంబంధించి 52 లబ్ధిదారుల పేర్లు ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా మిగతా ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు. కంప్లీట్ గా పారదర్శకంగా ఉండే విధంగా మేము మొన్న కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ కౌన్సిలరో చైర్మన్ గారో లేకపోతే ఎమ్మెల్యే గారో ఇంకే ఇతర ప్రజా ప్రతినిధుల జోక్యం ఏమీ లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందే విధంగానే గౌరవ నీలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ మండలాల నుంచి కూడా టీంలో వచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్స్ అందరూ కూడా స్పెషల్ ఆఫీసర్లుగా అపాయింట్ అయ్యి సర్వే చేసిన వాళ్ళు ఒకరు అదే విధంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒకరు వీరు కూడా మాకు మీరు పరిచయం చేసుకుంటేనే మాకు తెలుసు. ఎవరికి కూడా ఎవరు తెలియదు ఎందుకంటే ఒకసారి వచ్చిన ఆఫీసర్ ఇంకోసారి రాకుండా వచ్చారు. అదేవిధంగా సర్వే జరుగుతున్నప్పుడు కూడా మా వార్డులో సర్వే అవుతుందని కూడా మాకు తెలియదు. వీళ్ళు వచ్చి చేశారని కూడా తెలియదు. సర్వే చేసుకుని వెళ్ళాక మాకు తెలిసింది వాళ్ళు వచ్చి సర్వే చేసుకున్నారని. ఈ విధంగా కంప్లీట్ పారదర్శకంగా ఉండే విధంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు వార్డు సభ నిర్వహించుకోవడానికి కూడా కారణం ఇదే. ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి వచ్చింది, ఇంకెవరెవరికైతే రావాలో వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పటికైనా అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకొని సర్వే మీ సేవలో అప్లై చేసుకొని వాళ్ళకి రాలేదు, లిస్టులో వారి పేరు రాలేదు అనుకుంటే వారిలో మీ సేవ దగ్గర అప్లై చేసుకున్నటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో వెంటనే ఆ రిసిప్ట్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ ఒకటి జత చేసి మన మీ వాడకట్లో అంటే ఈ వాడని కాదు ఏ వార్డులో అయినా సరే ఆ వార్డ్ ఆఫీసర్గా అపాయింట్ అయిన వాళ్ళకి ఇచ్చేస్తే వారు తీసుకెళ్ళి మళ్ళీ కలెక్టర్ గారికి అక్కడ వారి ముందు సమర్పిస్తారు. మళ్ళీ మీకు ఎంక్వైరీ జరుగుతుంది. డెఫినెట్గా మళ్ళీ లిస్టులో కూడా మీకు పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన జగిత్యాల టౌన్లో ఎంతమందికి అయితే అస్సలు సిసలైన వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, జాగాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సరిపోయే విధంగానే 4520 ఇళ్ళు అక్కడ నిర్మించడం జరిగింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. 360 డిగ్రీ యాప్ అనేది ఒకటి ఉంది, అది ప్రపంచవ్యాప్తంగా దాంట్లో మీ ఆధార్ నెంబర్ కొట్టి చూస్తే మీ మీద అంటే మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నటువంటి భూములు జాగాలు ఏవైతే అలా కంపల్సరీ చూపిస్తుంది. కుటుంబ సభ్యులకు ఏదైనా కూడా దాని ఆధారంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఇంటింటికి తిరిగి మీరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి తిరిగి సర్వే చేసి మరి ఇవన్నీ చూస్తున్నారు. దయచేసి అమ్మ పక్కూరు వాళ్ళు చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడ రావు, ఇక్కడ వాళ్ళకి ఇల్లు రావు. దయచేసి ఎవరిని కూడా అడగకండి, మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి. మన జగిత్యాల పట్టణానికి చెందిన వాళ్ళకి, ఈ మున్సిపాలిటీకి చెందిన వాళ్ళకి మనకి ఇక్కడ ఇల్లులు కేటాయించబడతాయి. ఇప్పుడైతే ఈ లిస్టులో ఇది ఫైనల్ లిస్టు కాదమ్మా, మరొకసారి తెలియజేసుకుంటున్నాము, ఇది ఫైనల్ లిస్టు కాదు. మీరు బాధపడకండి. కొంతమంది ఇప్పుడు మా సోదరి మనల్ని అడిగారు, మేడం మా పేర్లు రాలేదు ఎట్లా అని. వాళ్ళు అప్లై చేసుకోలేదట, మేము అడిగాం ఇందాక, వాళ్ళు అప్లై చేయలేదట. మీరు అమ్మ మీరు వెళ్ళి ఇప్పటికైనా అప్లై చేయండి, మీ సేవలో అప్లై చేయండి. వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు, ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చి జిరాక్స్ మనకి ఇచ్చేయండి. గౌరవ కౌన్సిల్ సభ్యులకైనా ఎవరికైనా మీరు ఇచ్చినట్టయితే మాకైనా ఎమ్మెల్యే గారికైనా ఎవరికి ఇచ్చినా సరే మనం ఆఫీసర్లకు పంపిద్దాం. మీ వార్డులో ఆఫీసర్ వస్తే డైరెక్ట్ ఆఫీసర్కైనా మీరు ఇవ్వచ్చు. పంపిస్తే వాళ్ళు మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళి సబ్మిట్ చేస్తారు. మళ్ళీ మీకు సర్వే జరుగుతుంది, డెఫినెట్గా మీకు వస్తుంది. ఇంకో 2 సార్లు ఇట్లా మనం వార్డు సభలు నిర్వహించుకుంటాం, మళ్ళీ లిస్టులు వస్తాయి. ఇది ఫైనల్ లిస్ట్ మాత్రం కాదు, కంప్లీట్ పారదర్శకంగా ఉండే విధంగానే మేము చేస్తూ ఉన్నాము. మేము ఈరోజు మన జగిత్యాల పట్టణానికి సంబంధించి 24 వార్డులలో వార్డు సభలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈవెన్ నెంబర్స్ వార్డ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలో వార్డులు ఏవైతే ఉన్నాయో ఈరోజు అంటే 1, 3, 5, 7 ఇట్లా బేసి సంఖ్యలో వార్డు ఈరోజు, సరి సంఖ్యలో వార్డులు అంటే 2, 4, 6 వార్డులు ఏవైతే ఉన్నాయో అవి రేపు పెట్టుకోమని వారు మనకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ఆధారంగానే ఈరోజు ఒక 24 వార్డులు, రేపు ఒక 24 వార్డులు ఈరోజు గ్రామ సభలు నిర్వహించుకుంటున్నాం. వార్డు సభలు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది, టెన్షన్ పడకండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీ దగ్గరలో కౌన్సిలర్ గారికి కానివ్వండి, మా దగ్గరికి కానివ్వండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి కానివ్వండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.